డాక్టర్ గారు శివకుమార్ గారు ఇలా అడుగుతున్నారండి. మా బాబు ఇంటర్ చదువుతున్నాడు. 10th వరకు బాగానే చదివాడు. కానీ ఇంటర్ సరిగ్గా చదవడం లేదు. తనకు చదవాలని లేదని, చదువు అర్థం కావడం లేదని అంటున్నాడు. నేను కాలేజీకి వచ్చి అడుగుతానంటే రావద్దంటున్నాడు. హఠాత్తుగా మా బాబుకి చదువంటే ఇష్టం ఎందుకు పోయిందో అర్థం కావడం లేదు. ఇలా జరుగుతుందా? కౌన్సిలింగ్ లో మా బాబు మారుతాడా అని అడుగుతున్నారు. చూడండి శివకుమార్ గారు, ఇది చాలా కామన్ ప్రాబ్లము. 10th వరకు మీ దగ్గర ఉన్నంతసేపు బాగుంటారు, కానీ కాలేజు హాస్టల్స్కి వెళ్ళేటప్పటికే పిల్లలు ఆ పీర్ ప్రెషర్ తోటి, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ తోటి చాలా మారుతారు. అంటే చదువు అంటే శ్రద్ధ తగ్గుతుంది, లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీస్ చేస్తున్నారేమో, ఆ పిల్లలతోటి కొంచెం అల్లరి ఏదైనా చేయకూడనివి చేస్తున్నారేమో, చదువు క్లాసెస్కి అటెండ్ అవుతున్నారా లేదా, ఇవన్నీ కూడా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని రావద్దు అంటున్నాడు మీ అబ్బాయి, అయినా కూడా మీరు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు వెళ్ళండి, ఎందుకంటే కాలేజ్లో హాస్టల్స్లో చాలా ఈ మధ్య డ్రగ్ అడిక్షన్ ప్రాబ్లమ్స్, సిగరెట్ స్మోకింగ్ ప్రాబ్లమ్స్, ఆల్కహాల్ ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచే ఉంటున్నాయి స్కూల్స్లో, కాలేజెస్లో, ఇంటర్ కాలేజెస్లో. మీరు అవేమన్నా అలవాటు పడ్డారా, ఏమన్నా జరుగుతుందా అని మీరు వెళ్ళి గమనించాలి. తర్వాత స్కూల్ టీచర్స్ తోటి, వాళ్ళ లెక్చరర్స్ తోటి, హాస్టల్ వార్డెన్ తోటి మీరు మాట్లాడాలి. సో ఏమన్నా జరుగుండొచ్చు, డ్రగ్ అడిక్షన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకే దేంట్లో అయినా అలవాటు వ్యసనం అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ తోటే కాలక్షేపము, సినిమాలు, ఇట్లాంటివి ఏమన్నా అయి ఉండొచ్చు. సో మీరు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే ఆ ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలో వాళ్ళ లెక్చరర్స్ని అడగండి, టీచర్స్ని అడగండి. వాళ్ళు చేయలేకపోతే ఏదైనా సైకలాజీ కానీ, సైకలాజికల్ ప్రాబ్లం కానీ, లేకపోతే డిప్రెషన్ అలాంటివి ఉండి, యాంగ్జైటీ అలాంటివి ఉన్నా, డ్రగ్ అడిక్షన్ ప్రాబ్లం ఉన్నా, వీటిలన్నిటికీ సైకియాట్రిస్టులు, సైకాలజిస్ట్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ని అప్పుడు అప్రోచ్ అవ్వచ్చు. సో ఫస్ట్ థింగ్ మీరు వెళ్ళి చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది.